హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటో తెలిసిపోయింది కదా. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే గులాబ్ జామున్స్ రెసిపీ అండి ఈరోజు. ఈ గులాబ్ జామున్స్ మెత్తగా లోపల కూడా స్వీట్ వచ్చేటట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ నేను వీడియోలో క్లియర్గా చూపించకపోతున్నాను. చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేను 2 ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. వీటిని చక్కగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా బౌల్లో 2 ప్యాకెట్స్ని కూడా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెము ఉండలు ఉండలుగా ఉంది కదా, అది మొత్తము కొంచెము చేత్తో చిన్నగా నలిపేయాలి. సో ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లోపల వరకు కూడా బాగా కలుపుకోవాలండి, లోపల కూడా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి, లేదా షుగర్ పౌడర్ ఉన్నా పర్లేదు, ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా ఇంకోసారి కలపాలి. అంటే ఆ షుగర్ అనేది మొత్తం కలవాలన్నమాట, పిండి మొత్తంలో కలవాలి. అందుకని ఈ విధంగా చేత్తో సాఫ్ట్గా కలుపుకోవాలి. 2 స్పూన్స్ అయితే ఖచ్చితంగా వేయాలండి. ఇందాక 1.5 స్పూన్ వేసాను, ఇంకొక 1/2 స్పూన్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే గోరువెచ్చని పాలు తీసుకోవాలండి. చూడండి, గోరువెచ్చగా ఉండాలి పాలు, చల్లగా కూడా ఉండకూడదు. ఈ పాలను తీసుకొని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ చక్కగా ఒక ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేతి కంటుతుంది కదా, అంటినా పర్లేదు, కలుపుతూ ఉంటే అది బాగా ఇలా లుండలాగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ వరకు క్లోజ్ చేసి పెట్టేయాలి. తర్వాత పొయ్యి మీద దబ్బర పెట్టుకొని ఇక్కడ నేను 2 ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకున్నాను కదా, దానికి 1 కేజీ వరకు షుగర్ని తీసుకుంటున్నాను, సరిపోతుంది. 1 కేజీ షుగర్ తీసుకొని ఇందులో 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇలా 3 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు యాలకులు పగలగొట్టి ఈ విధంగా వేసుకోవాలండి. యాలకులు ఇలా వేసుకొని ఇప్పుడు లోపల షుగర్ అంతా కరిగేంత వరకు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగులో షుగర్ అలాగే ఉండిపోతుంది. బాగా షుగర్ మొత్తం కరిగిపోయి లేత పాకం వచ్చే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. షుగర్ కరిగిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ దీని మీద మూత పెట్టేయాలండి. బాగా షుగర్ అనేది కరిగిపోయింది ఇక్కడ. ఇప్పుడు దీని మీద 2 మినిట్స్ మూత పెట్టేస్తే ఇప్పుడు మనకి లేతగా పాకం వచ్చేస్తుంది. గులాబ్ జామున్కి లేత పాకం అయితే సరిపోతుంది కదా. సో ఇప్పుడైతే మనకి ఈ విధంగా పాకం వచ్చింది చూడండి, ఇంకొంచెం లైట్గా వస్తే సరిపోతుంది. ఇక్కడ సరిపోయిందండి, లైట్గా పాకం అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక కలుపుకున్న పిండి ఉంది కదా, దాంతో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. ఇది ఇందాక కలిపి పెట్టిన పిండి అండి, దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చాలా తక్కువ పిండితో బాల్స్ అనేవి చేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్నవి, అవి మనము ఫ్రై చేసి షీరాలో వేసినప్పటికీ అవి పెద్ద సైజుకి వచ్చేస్తాయి. నేనైతే ఇక్కడ చూడండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటాను. ఇలా చేయడానికి మనం ఎలా చేయాలంటే ఫస్ట్ మనము కొంచెం పిండిని తీసుకొని ఆ తర్వాత చేతికి ఆయిల్ అనేది కొంచెం అప్లై చేసుకుంటూ చేయాలండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకుంటే గులాబ్ జామున్ అనేది పగలకుండా, అంటే కొంతమంది చేస్తే పగిలిపోతుంది, అలా పగలకుండా నీట్గా వస్తుంది. సో ఈ విధంగా పెట్టి రౌండ్గా తిప్పాలండి. ఇలా తిప్పుతూ తిప్పుతూ మన చేతిలో నుంచి ఆ బౌల్ అనేది వదిలేయాలి. చూడండి, ఇలా తిప్పుతూ తిప్పుతూ ఇలా వదిలేయాలండి, అప్పుడే పగులు లేకుండా వస్తుంది. అలాగే మొత్తం కూడా అలాగే చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా వదిలేయాలి. ఈ విధంగా మొత్తం పిండి మొత్తాన్ని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసేసుకోవాలి మనం. ఇక్కడ బౌల్స్ అన్నీ చేసేసాను చూడండి, చిన్న చిన్నవి. ఇప్పుడు బాగా కాగిన ఆయిల్లో వీటిని ఫ్రై చేద్దాం. ఇక్కడ చూడండి ఆయిల్ పెట్టాను, ఇది కూడా బాగా హీట్ అయిపోయింది ఆయిల్. మనం చిన్న ఒక ముక్క వేసినప్పుడు దీంట్లో చూడండి ఈ విధంగా బబుల్స్ రావాలి, వస్తే మనకి ఆయిల్ బాగా హీట్ అయినట్టు. అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఇక్కడ
చూడండి, ఈ గులాబ్ జాములు కొన్ని నేను ఈ షేప్లో కూడా ట్రై చేశాను. ఇలా కూడా చాలా బాగుంటాయండి చేసుకుంటే డిఫరెంట్గా. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేద్దాం. ఇలా వెంట వెంటనే వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అవ్వాలి. అంటే మనం బాగా ఇలా తిప్పుతూనే ఉండాలి. ఒకే సైడ్ వదిలేసాం అనుకోండి, ఒక సైడ్ బ్రౌన్, ఒక సైడ్ లైట్ కలర్ అలా వస్తుంది. అలా కాకుండా ఇలా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే ఇప్పుడు చూడండి, ఇందులో ఒకటైతే కలర్ చేంజ్ అయ్యింది. దీన్ని వేసేస్తున్నాం ఫస్ట్ మీకు చూపించడానికి. లో ఫ్లేమ్లోనే చేసుకుంటానండి నేనైతే, అప్పుడే లోపల వరకు కాలి టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా జీరాలో వేసేయాలి. మిగతా కూడా మంచి కలర్ రావాలండి, అప్పుడే వేయకూడదు. చూడండి ఇప్పుడైతే బాగా కలర్ వచ్చేసి అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి. ఇప్పుడు తీసి వీటన్నిటినీ పక్కనే మనం కాచిపెట్టుకున్నాము కదా, షీరాలోకి వేసేయాలి. ఇలా మొత్తంగా వేసేసిన తర్వాత 1 అవర్ పాటు మూసిపెట్టేయాలి. 1 అవర్ తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా మీడియం సైజులోనే వచ్చేసాయి గులాబ్ జామున్స్. మనమైతే చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాము, బట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎంత సాఫ్ట్గా చాలా బాగా కనిపిస్తుంది కదా, కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. సో ఈ ప్రాసెస్ని ఈ విధంగా చేస్తే గులాబ్ జామున్ అనేది కలర్ కూడా బాగా వస్తుంది, అలాగే చాలా మెత్తగా లోపల వరకు కూడా స్వీట్ అనేది చేరుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అంతే ఎమ్మీ ఎమ్మీగా ఉండే గులాబ్ జామ్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. చాలా సాఫ్ట్గా స్వీట్ కూడా కరెక్ట్గా ఉంటుందండి ఈ రేషియోలో వేసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్.